Malkajgiri Niyojakavargamlo asalu potiyaledantunnaru Mantri Mallareddy. Gata 4.5 ella kalamlo Niyojakavargamlo eppudu jaragani abhivruddhi chesarani chepparu. CM KCR adhvaryamlone Malkajgiri abhivruddhi sadhyamaindani antunnaru. Ippudu tana varasulu TRS Parliament abhyarthi Marri Rajasekhar Reddy gelupu ekapaksham antunna Mantri Mallareddy tho maa pratinidhi Jangati Venkatesh face to face. రాజకీయాలతో సంబంధమైన కుటుంబంలో పుట్టి పెరిగి ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగారు మల్లారెడ్డి. తన వారసులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మరి రాజశేఖర్ రెడ్డి పోటీకి దింపారు. మరి రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా ఎన్నికలో గెలుస్తారు, ఏంటి మల్లారెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు కింది స్థాయి నుంచి వచ్చారు, తొలిసారిగా గతంలో ఎంపీగా ఎన్నికయ్యారు, ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మంత్రి కూడా అయ్యారు. అయితే మీ వారసుడుగా మరి రాజశేఖర్ రెడ్డిని రంగంలో దింపారు, ఏ రకంగా ఉండబోతుంది పోటీ, విజయం ఎట్లా ఉండబోతుంది? అసలు మాకు పోటీ లేదు. మల్కాజ్గిరి ఎంపీ సీటు వన్ సైడు, ఎందుకంటే గత 4.5 సంవత్సరాలు నేను ఎంపీగా ఉన్నా. అన్ని రకాల కూడా మిషన్ మన ఉప్పల్ బగాయత్ ల్యాండ్స్ కానీ, ఎల్బీ నగర్లో రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి కానీ 325 కోట్లతోటి అక్కడ మిషన్ భగీరథ కింద మొత్తం ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున 448 కోట్లతోటి 4 ఫ్లైఓవర్లు, 2 అండర్ పాస్లు, మొత్తం నా నియోజకవర్గంలో 1800 కోట్లతోటి మంచినీటి సమస్య తీసింది నేను, కాబట్టి మా సీఎం కేసీఆర్ గారు. కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్ ఆల్ కంటోన్మెంట్స్లో రోడ్లన్నీ కూడా బంద్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో మొత్తం ఆల్ రోడ్స్ ఆర్ ఓపెన్ చేపించింది, డిఫెన్స్ మినిస్టర్లతో తిరిగింది నేను. కాబట్టి అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో నా హయాంలోనే జరిగింది. కాబట్టి అవన్నీ కూడా చూసి ప్రజలు తప్పకుండా మాకే భారీ మెజార్టీతోటి మేము గెలుస్తాం. ఇంతకుముందే నేను ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ మేడ్చల్గా గెలిచిన, మీరే చూసినారు 88,000 మెజార్టీతోటి నాకు మేడ్చల్ల అందరు కూడా నాకు భారీ మెజార్టీతో ఇచ్చారు. దానికి తోడు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కూడా నాకు మంత్రివర్గంలో చోటిచ్చిండు. మీరు చూస్తున్నారు కుక్కట్పల్లి 40,000 మెజార్టీ, కొద్దులాపురంలో 40,000 చిల్లర మెజార్టీ, అట్లే కంటోన్మెంట్లో 40,000, అట్లనే మల్కాజ్గిరిలో 75,000, మీరు చూస్తున్నారు కదా ఉప్పల్లో కూడా 50,000. అట్లా మా నియోజకవర్గంలో ఇప్పుడే 3 లక్షలన్నర మాకు పైచిలుకు వచ్చింది. ఇప్పుడు చాలామంది ఏమంటే అసెంబ్లీ ఎన్నికలు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కాబట్టి టీఆర్ఎస్ ఓట్లు వచ్చాయి, ఇది పార్లమెంట్ అనేది ప్రధాన మంత్రికి సంబంధించింది కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పోటీయే కాదు అని బీజేపీ కాంగ్రెస్ అంటుంది, మీ దానికి మీరేమంటారు? కాంగ్రెస్ దేశంలో మొత్తం మన తెలంగాణలో మొత్తం దివాలు తీసింది. బీజేపీ అసలే పార్టీకి ఓట్లే లేవు, 5 సీట్లు ఉన్నది, 1 సీట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఓట్లు బీజేపీకి కాంగ్రెస్కి కాదు, ఓన్లీ తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే కేసీఆర్. తప్ప ప్రజలందరూ కూడా ఎవరిని నమ్ముతలేరా? వాళ్ళు 56 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు, ఏం సాధించారు, ఏం చేసారు, జేబులు నింపుకున్నారు తప్ప అన్ని స్కామ్లే. మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక అన్ని స్కీమ్లే, అంత పెద్ద ఎత్తున భారతదేశంలోనే 29 రాష్ట్రాలలో 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు, అభివృద్ధి చేసిండు, 1 తెలంగాణ రాష్ట్రంగా తీసుకుపోయిండు మన సీఎం కేసీఆర్ గారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీకు టికెట్ రాకుండా ప్రయత్నం చేశారు, ఆయన ఖచ్చితంగా ఇప్పుడు కూడా గెలుస్తామని ధీమతో నుండి రంగంలో దిగారు. ఆయన రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుందా, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? రేవంత్ రెడ్డి ఎక్కడో ఉంటాడా? మొన్ననే కొడంగాలనే చెల్లెన రూపాయి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎట్లా చెల్తా చెప్పు. ప్రజలు ఆయన గుర్తే పట్టారు, ఆయన దేంట్లో ఫేమస్? దేంట్లో ఫేమస్? ఓటుకు నోట్లు దాంట్లో ఫేమస్, ఇంకే దాంట్లో ఫేమస్, ఆయన పైరవులలో ఫేమస్. కానీ ఏమున్నది, ప్రజలందరూ కూడా మా సీఎం కేసీఆర్ గారి దిక్కు, మా కేటీఆర్ దిక్కు ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోటి 5 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం ఈ సీట్. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి, మీరంటే ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు, మీ మనమైన మీ అల్లుడిని కూడా ఖచ్చితంగా ఎంపీగా చూపిస్తానని చెప్తున్నారు? తప్పకుండా భారీ విజయంతో మా మరి రాజశేఖర రెడ్డి గారు గెలవబోతున్నారు, ఎందుకంటే కనీ వినియోగని రీతిలో క్యాడర్ అంతా మాదికే. ప్రజలయ్యా ఎవరు నమ్ముతలేరు, మా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు, మా సీఎం కేసీఆర్ గారిని నమ్ముతున్నారు, ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ప్రతి రైతు బంధు స్కీమ్ ఇచ్చిండు, వికలాంగుల పింఛన్ ఇచ్చిండు, ఒంటరి మహిళ పింఛన్ ఇచ్చిండు, ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా ఒక ఇంటికి ఫలితాలు పోయినాయ్యా. కాబట్టి వాళ్ళు తప్పకుండా మా ఏ సీఎంను నమ్మలే, మా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కాబట్టి మా సీఎంను నమ్మకం ఉంది, రేపు భారతదేశంలో కూడా మా సీఎం కేసీఆర్ కీలక పాత్ర వహిస్తాడు, తప్పకుండా రాబోయే ప్రభుత్వంలో మా సీఎం కేసీఆర్ గారు ముఖ్య పాత్ర ఉంటుంది, తప్పకుండా మన తెలంగాణకి పెద్ద ఎత్తున 50-60 లక్షల తప్పకుండా వీడికి
ప్రతి సంవత్సరం తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అట్లాగే నియోజకవర్గం అంటే గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా తాను చేపడిన అభివృద్ధి పనులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తమ అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డి విజయానికి సోపానంగా మారుతాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా తమకు అసలు పోటీయే లేదు, బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీయే కాదని కూడా చెప్తున్నారు. డి శ్రీనివాసతో జంగటి వెంకటేష్, టీవన్ హైదరాబాద్.